ఓర్ణమ శాంతాయ దివ్యాయ సత్యధర్మ స్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం ఇప్పుడు 2వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం మూర్తామూర్త బ్రాహ్మణం చెప్పుకుంటున్నాం. అంటే అజాతశత్రు బ్రాహ్మణం, శిశు బ్రాహ్మణం చెప్పుకున్నాం. ఆ రెండింటికి సంబంధించిన సమీక్షలు కూడా చూసాం. మూర్తామూర్తములు శిశు బ్రాహ్మణంలోని, మూర్తామూర్త బ్రాహ్మణంలోని రహస్యనామాల విషయం ఉంటుంది అన్నటువంటి చెప్పారు. శిశు బ్రాహ్మణంలో కొంత చెప్పారు, ఇక మిగతాదంతా ఇక్కడ చెప్తారు. అజాతశత్రు బ్రాహ్మణంలో ప్రాణాలు సత్యం అని అన్నాం. రహస్యనామాలు రుద్రుడు మొదలైనటువంటివి ప్రాణాల యొక్క రహస్యనామాలు. బ్రహ్మ యొక్క రహస్యనామ వివరణ సందర్భంలో ఆ ప్రాణాలు ఇవే అని శిశు బ్రాహ్మణంలో చెప్పాం. ప్రాణాల యొక్క స్వరూపం, అవి సత్యమైనటువంటి విధానాన్ని గురించి మనం చెప్పాలి. సత్యశబ్దంచే చెప్పబడుతూ ఉన్నటువంటి దేహేంద్రియాల రూపంలో ఉన్నటువంటి పంచభూతాల స్వరూపాన్ని చెప్పడానికి ఈ బ్రాహ్మణం ప్రారంభిస్తున్నాడు. మనం సత్యశబ్దంతో దేహేంద్రియాల రూపంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క స్వరూపాన్ని మాట్లాడుతున్నాం. దాన్ని వివరంగా మనకి ఈ బ్రాహ్మణం చెప్పాలి. విశిష్టమైనటువంటి ఉపాధి రూపంలో ఉన్నటువంటి దేహేంద్రియాలలోనే ఆత్మ అనేటువంటి ఆలోచన అయితే ఇది కాదు అంటూ చెప్పి నేతి నేతి అని బ్రహ్మ యొక్క రూపాన్ని చెప్తుంది శృతి. మనం సాధారణంగా ఉపాధినే ఆత్మ అంటూ ఉంటాం, ఉపాధిలో ఉన్నటువంటి ఇంద్రియాలనే ఆత్మ అంటూ ఉంటాం. మామూలుగా వేదాంతపరమైనటువంటి పద్యాలకు అర్థాలు చెప్తూ ఉన్నటువంటి సమయంలో కూడా మనం అలాగే చెప్పేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైద్య శాస్త్రంలో టెక్నికల్ వర్డ్స్ డాక్టర్ గారికో మరి మేడం గారికో తెలుస్తాయి. అవి మనం ఒకవేళ మామూలుగా వాడుతున్నాం అనుకోండి, వాళ్ళు మనం చూసి నవ్వుకుంటారు, వీళ్ళకి ఇవి తెలియవు అని. అలాగే ఇప్పుడు ఏమిటవుతున్నదంటే నా ఆత్మ క్షోభ పొందుతున్నాదిరా అంటారు. సరే, వీడికి ఆత్మ ఎక్కడున్నదో తెలియదు, ఆత్మ క్షోభ ఏమిటి, ఆ పదం ఎందుకు వాడుతున్నాడు అని అంటే వాడికి శారీరక కష్టం వచ్చినా ఆత్మ అంటూ ఉంటాడు, లేదు లోపల అంతరంగంలో ఏదైనా బాధ వచ్చినా ఆత్మ అంటూ ఉంటాడు. అసలు ఆత్మ, దానికి క్షోభం ఉంటుందా ఉండదా, ఆ పదం వాడొచ్చునా వాడకూడదా అన్నంత పరిజ్ఞానం సామాన్యంగా ఉండదు. అయితే అవి ఏమిటి అన్నది మనకు కావాలి. అసలు వాస్తవంగా ఆత్మ అంటే ఏమిటి, వాస్తవంగా మనస్సు అంటే ఏమిటి, వాస్తవంగా ఇంద్రియాలంటే ఏమిటి, ఈ విషయం మనకు తెలియాలి. దాంట్లోకి ప్రత్యేకించి వేదాంతాన్ని చదువుకుంటూ ఉన్నటువంటి సమయంలో వీటిని పర్యాయ పదాలుగా వాడకూడదు, వాడితే అర్థాలు ఇబ్బంది పడిపోతాయి. ద్వేవావ బ్రాహ్మణో రూపే మూర్తంచ అమూర్తంచ మర్త్యంచ అమృతంచ స్థితంచ యచ్చ సత్య త్యచ్చ. ఇది మొదటి మంత్రం. ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తంచ ఏవ అమూర్తంచ మర్త్యంచ అమృతంచ స్థితంచ యచ్చ సత్య త్యచ్చ అన్నాడు. ఏమిటయ్యా ఇది అంటే, బ్రహ్మకి రూపాలు రెండే ఉన్నాయి బావా అన్నటువంటిది నిశ్చయార్థకంగా వాడతారు. అంటే ఇంతకన్నా మరి లేవు, రెండే ఉన్నాయి బ్రహ్మకి రూపాలు. ఏమిటి ఆ రూపాలు రెండు? రండి, మూర్తంచ అమూర్తంచ, మూర్తము అమూర్తము, అమూర్తము మర్త్యము, అమూర్తము అమృతము, అలాగే మూర్తము స్థితము, అమూర్తము యచ్చ, అలాగే మూర్తము సత్య, అమూర్తము త్యచ్చ. అంటే వింటే వాడు వివరంగా మనకు చెప్తున్నాడు. నేను మామూలుగా మీకు విడదీసి చెప్పాను,
పంచభూతాల నుండి పుట్టి దేహేంద్రియాల సంబంధం కలిగినటువంటి బ్రహ్మ రెండు రూపాలుగా మనకి కల్పిస్తాడు. అంటే ఈ దేహేంద్రియ సంబంధం కలిగినటువంటి బ్రహ్మ విషయమే ఇదంతా. ఈ బ్రహ్మ పరబ్రహ్మము, అసంసారైనటువంటి వాడు అన్నటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇక్కడ ఈ రెండు రూపాలు ఏమిటాయి? ఆ మూర్త రూపము, ఆ మూర్త రూపము. మూర్తము అంటే ఒక రూపంతో ఉన్నటువంటిది, అమూర్తము అంటే రూపం లేనటువంటిది. ఆ మూర్తము అనేటువంటి దానికి మర్త్యంచ అన్నాడు, అంటే నశించేది, మరణించేటువంటిది మూర్తం. అమూర్తం అనేటువంటిది అమృతంచ అన్నాడు, అది మరణించదు, అది నశించదు. అలాగే మూర్తానికి స్థితము అనేటువంటిది ఉన్నది. అదేమిటయ్యా స్థితము అంటే? అంటే కార్యకారణ సంఘాతన వాసనలు కలిగినటువంటిది. అంటే ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఏవో కార్యాలని సాధించడం కోసం కొన్ని కారణాలతో పనిచేస్తూ ఉంటాయి. వాటి కారణాలు ఏమిటండి అంటే వాసనలు. వాసనల వల్లే మనం మాట్లాడుతూ ఉంటాం, వాసనల వల్లనే మనం దేన్నైనా తెలుసుకుంటూ ఉంటాం. ఈ వాసనలు అనేటటువంటిది ఇక్కడ ఏవైతే ఆ సంఘాత రూపమైనటువంటి దాని యొక్క వాసనలు రూపంగా కలిగినటువంటిది ఉన్నాదో అది స్థితము. అమూర్తము సర్వజ్ఞమైనటువంటిది కాబట్టి అది ఎత్తు. ఎత్తు అంటే సర్వజ్ఞమైనటువంటి సమస్త శక్తులతో కూడుకున్నటువంటి, ఉపాధితో కూడుకున్నటువంటిది అది. అయితే ఉపాధితో కూడుకున్నటువంటి బ్రహ్మ సమస్త లోక విధులకు ఆశ్రయంగా ఉంటుంది. ఉపాధి అంటే పరబ్రహ్మము వలన ప్రతిఫలించి తన ధర్మాలకు, తన ధర్మాలను ఆ బ్రహ్మకి అంటగట్టేది. అంటే వాస్తవంగా జీవుడు ఏ పనులు చేయలేదు, పరమాత్మ యొక్క కాంతి వల్ల జీవుడు పనిచేస్తుంది. మనమేమిటంటూ ఉంటాము? ఆత్మే చేస్తున్నది అంటాం, ఆత్మే నడుస్తున్నది, ఆత్మే నడిపిస్తున్నది. అసలు ఇలా ఎందుకు సృజించాలండి, ఇన్ని రకాలు ఎందుకండి, అందరినీ ఉత్తమంలే సృజించి వచ్చును కదండి అని అంటూ ఉంటాం. అంటే వాస్తవంగా బ్రహ్మము చెయ్యనటువంటి పని మనం చేస్తున్నది అంటాం. అదేమీ చెయ్యదు కానీ అది చేస్తున్నది అని మనం అంటూ ఉంటాం. ఉపాధి ధర్మాలు పోయినప్పుడు ఆ బ్రహ్మ నిర్విశేషంగా ఉంటుంది, దాన్నే యథార్థంగా జ్ఞానులు చూస్తారు. నిరుపాధికమైనటువంటి బ్రహ్మకి చావు పుట్టుకలు అనేటువంటివి ఉండవు. స్వాపాధికమైనటువంటి దానికే చావు పుట్టుకలు. అంటే ఉపాధి ఉంటేనే మరణించడం, ఉపాధి లేకపోతే మరణించడం అనేటువంటిది ఉండదు. అలాగే నిరుపాధికమైనటువంటి దానికి ముసలితనము అన్నటువంటిది కానీ, భయము అన్నటువంటిది కానీ ఉండవు. దానికంటే రెండోది లేదు కాబట్టి శృతులు నేతి నేతి అంటూ బ్రహ్మని నిర్దేశిస్తాయి. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందు అది ఏది కాదో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మిగతాదంతా కూడా ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. అయితే దైవీ ఏమిటో చెప్పాడు, ఆసురీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇవి కానివన్నీ అవేనండి. ఏమండి, పేసలేని వాళ్ళ నెంబర్లే పేపర్లో ఇచ్చాం, ఎందుకోసం? అక్కడ నెంబర్ లేని వాళ్ళందరూ పోయిన వాళ్ళే, ప్రత్యేకించి వాళ్ళు పోయారు అని మళ్ళీ వాళ్ళు ఇష్టం వేయక్కర్లేదు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళ లిస్టును వాడు పెట్టక్కర్లేదు. ఎవళ్ళ అయితే పాస్ అయిన వాళ్ళ లిస్టులో లేదో నెంబరు, ఆ నెంబర్ లేనటువంటి వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టుగా లెక్క. అలాగే నేతి నేతి అంటూ మనం కాదు 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 అని అన్నిటినీ కొట్టిపడేస్తే ఆఖరికి ఏది మిగులుతుందో అదే బ్రహ్మము. నేతి నేతి అంటూ మనం వేట్టి కాదని పరబ్రహ్మ గురించి చెప్తున్నాము, అవి రెండే. దివేవా
అవి రెండు మాత్రమే. ఆ వావా అన్నటువంటిది అవధారణార్థకం, అంతే అంతకన్నా మరి లేదు అని చెప్పడానికి. బ్రహ్మణ రూపే జీవి యొక్క అంతరంగ రూప ఆత్మగా ఉన్నటువంటి పరబ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయి. అంటే జీవుడు బయట కనిపిస్తూ ఉన్నటువంటి వాడు, లోపల అంతరంగంగా ఆత్మ ఉంది. ఆ ఆత్మ రెండు రకాలుగా ఉన్నది. ఏమిటి ఆ రెండు రకాలు ఉందండి? రూపం లేనటువంటి పరబ్రహ్మ, రూపం అజ్ఞానం చేత ఆరోపించబడుతూ గుర్తు చేయబడుతూ ఉన్నటువంటి, రూపం లేని బ్రహ్మ రూపంతో ఉండడం. అంటే బ్రహ్మ రూపం లేనటువంటి వాడు ఒకటి, అక్కడ సమస్య లేదు. రూపంతో ఉన్నాడా, నిజంగా బ్రహ్మకి రూపం ఉందా? రూపంతో ఉన్నవాడి లాగా అనిపిస్తున్నారు, అలాగే మనకి గుర్తింపబడుతున్నాడు వాడు. వాస్తవంగా ఇక్కడ రూపం లేదు, అజ్ఞానం చేత వాడు ఎందు మనం రూపాన్ని ఆరోపణ చేస్తున్నాం. వాస్తవంగా లేనటువంటి దాన్ని ఆరోపణ చేస్తున్నాం, అజ్ఞానంతో ఆరోపణ చేస్తున్నాం. అది ఏదైతే ఉన్నాదో అది ముహూర్తము. అసలు రూపం లేనటువంటి వాడు అమూర్తము. ఏమిటండి ఆ రెండు? ముహూర్తంచ అమూర్తంచ, ఒకటి ముహూర్తము, రెండవది అమూర్తము. అయితే ఈ రెండింటిలోని కూడా భేదం చెప్పేటువంటి ధర్మాలు ఉన్నాయి. ఆ ముహూర్త అమూర్తాలని అంతర్భాగం చేసి శృతి రెండు అని చెప్తున్నారు. వేరు వేరు భేదాలు ఉన్నప్పటికీ వాటిని కలిపి శృతి ఇదంతా బ్రహ్మ పదార్థం అంటున్నారు. మూర్తమూర్త మూర్తముల యొక్క విశేషం ఏమిటండి? మూర్తమైనటువంటి దానికి గుణాలు ముందు చెప్తాడు. మర్త్యంచ అంటే నశించేది, మరణించేది. అమూర్తం యొక్క లక్షణం ఏమిటండి? అమృతంచ, మరణించకుండా ఉండేటువంటిది, అవినాశ అయినటువంటిది. మళ్ళీ మూర్తం మర్త్యమైంది కదండి, అంటే నశించాడు కదండి, కాబట్టి స్థితంచ అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఎప్పుడో 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఆగిపోతుంది ఆ బండి. ఆ బండి ఆగిపోవడం, కొంత ప్రయాణం చేసింది ఆగిపోయింది. దాన్ని ఏమిటంటున్నాము? స్థితము అంటున్నాం. అంటే పరిచ్ఛన్నమైనటువంటిది. మరి రెండోది ఏమిటండి? అమృతమైనటువంటిది కదండి, అది నాశనం లేనిది. ఎత్తుచ అంటే ఎప్పుడు వ్యాపించే ఉంటుంది, ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటుంది, అది అపరిచ్ఛిన్నమైనటువంటిది. ఇది స్థితానికి విరుద్ధంగా ఉంటుంది. మూర్తము, మర్త్యము, స్థితము ఈ మూడు లక్షణాలు కలిగినటువంటిది సత్ అని వ్యక్తం అవుతూ ఉంటుంది, అంటే తెలియబడుతూ ఉంటుంది. సత్ అని అందరికీ తెలియబడుతూ ఉంటుంది. ఇతరుల కన్నా తన్ను వేరు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సత్ అంటారు, వ్యక్తము అంటారు. ఎలాగండి అని అంటే భూమి ఉన్నది. భూమి లక్షణం ఏమిటండి అంటే గంధవతి, వాసన కలిగినటువంటిది. గంధవతి పృథివీ, ఈ గుణం అనేటువంటిది ఇతర భూతాలకు లేదు. గంధం అనేటువంటిది ఇతర భూతముల ఎందు లేదు. తనని వేరేగా వేరు చేసి చెప్పేటువంటి గుణం కలిగినటువంటిది కాబట్టి, ప్రత్యేక ధర్మం కలిగినటువంటిది కాబట్టి దీన్ని సత్ అంటారు. అలాగే అగ్ని, దీనికి తేజస్సు గుణం, ఈ గుణం మరో దాంట్లో ఉండదు. నీరు, దీనికి రసం గుణం, ఈ గుణం మరో దాంట్లో ఉండదు. కాబట్టి ఈ మూడు కూడా సత్తులు, సత్ అనేటువంటి పేరు కలవి. అంటే ముహూర్తము, మర్త్యము, స్థితము, సత్ అనేటువంటి నాలుగు గుణాలు వేటుకున్నాయి. అగ్నికి, నీరుకి, భూమికి ఉన్నాయి. వీటిని ముహూర్తములు అని పిలుస్తారు. ఇంకా రెండోది ఉన్నది, ఏది? అమూర్తం. ఆ అమూర్తమైనటువంటి దాని సంగతి ఏమిటయ్యా? అమూర్తమైనటువంటిది, అమృతమైనటువంటిది, ఎత్తు అంటే సర్వత్రా వ్యాపించుండేటువంటిది, దానిని త్యక్త్ అంటారు. త్యక్త్
సత్తు కన్నా వేరే కంటికి కనిపించనటువంటిది అనే అర్థంలో చేత్ అంటారు. సత్తు కనిపిస్తుంది, చేత్తు కనిపించదు. సత్తు లో ఉండే ధర్మాలు మనకి తెలుస్తాయి, చేత్తులో ఉన్నటువంటి ధర్మాలు మనకి తెలియవు. కాబట్టి దానికన్నా వేరైనటువంటిది ఈ చెత్తు. అన్ని కాలాల్లోనే దీన్ని చెత్తు అంటారు. దీనికి దేశకాల విభాగాలు పరిచ్ఛేదం ఉండదు. ముహూర్తానికి 4 విశేషణాలు ఉన్నాయి, అమూర్తానికి 4 విశేషణాలు ఉన్నాయి. ఆ విశేషణాలు ఏమిటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. దాన్ని 2వ మంత్రంలో చెప్తున్నారు. తదేకం ముహూర్తం ఇదన్యత్ వాయోశ్చ అంతరిక్షాచ్చ ఏతత్ మత్యం ఏతత్ స్థితం ఏతత్ సతు అన్నారు. తదేతన్ ముహూర్తం, ఏదయ్యా ముహూర్తము అంటే ఏమి ముహూర్తములో చెప్పలేదు. అమూర్తములు కానటువంటిది ముహూర్తము. అమూర్తములు ఏమండి? వాయువు అంతరిక్షము అనేవి అమూర్తములు. అమూర్తములు కానటువంటి భూతములు ముహూర్తములు. వాయువు ఆకాశం తీస్తే ఏమిటి మిగిలేయి? అగ్ని, నీరు, భూమి మిగిలేయి. ఆ మూడు కూడా ముహూర్తములు. తదేతత్ ముహూర్తం. అయితే ఈ ముహూర్తం అనేటువంటిది అనేక అవయవాలతో కూడుకున్నటువంటిది, ఒకదానితో ఒకటి కలిసి ఉండి మూడు ఒకదానిలో మరొకటి సంఘాతంగా ఉండేటువంటివి త్రివృత్కరణంతో. అంటే అగ్నిలో నీరు, నీళ్లలో భూమి, భూమిలో నీరు, అలాగే భూమిలో అగ్ని, మళ్ళీ అలాగే నీటిలో అగ్ని, నీటిలో భూమి, ఇలా ఒకదాంతో ఒకటి లీనమైతే ఉంటాయి, ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటాయి. దాన్ని త్రివృత్కరణము అంటారు. ఆ త్రివృత్కరణముతో కూడుకున్నటువంటి సంఘాతం మూడు కలిసి ఒకటే. అగ్ని, నీరు, భూమి మూడు కలిపినటువంటి భూతం అంటున్నాడు. కానీ వేరువేరుగా అగ్నికి, వేరుగా నీటికి, వేరుగా భూమికి ఇటు పేరు అని చెప్పడం లేదు. ముహూర్తము అనేటువంటిది మూడు కలిసినటువంటిది, ఒకదానిలో మరొకటి కలిసినటువంటి సంఘాతం. అదేది అంటే వాయోశ్చ అంతరిక్షాచ్చ ఇదన్యత్, వాయువు కింద అంతరిక్షము కన్నా వేరైనటువంటిది. అంటే వాయువు కింద ఆకాశం కన్నా వేరైనటువంటిది అంటే అగ్ని, నీరు, పృథివీ. ఈ మూడు ముహూర్తము, మూడు కలిసి ముహూర్తము, వేరు వేరేగా ముహూర్తములు కాదు. అగ్ని ముహూర్తము, నీరు ముహూర్తము, అలాగే పృథివీ ముహూర్తము అన్నం కాదు, మూడు కలిపి ముహూర్తము. ఏతత్ మర్త్యం, ఈ ముహూర్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఇది నశించేది. అగ్ని చల్లారిపోతుంది, నీళ్లు కూడా ఇంకిపోతాయి, భూమి కూడా కుచ్చిచ్చుకుపోతుంది. భూమి నీళ్లలో కలిసిపోవచ్చు, నీళ్లు ఇంకిపోవచ్చు, అగ్ని కనిపించకపోవచ్చు. ఈ మూడు కూడా నశించేటువంటివి. ఎందువల్ల నశిస్తుందండి? స్థితం ఏతత్, ఇది ఇంకో దాంతో కలుస్తుంది. ఎప్పుడైతే మరో దాంతో కలుస్తుందో దీనికి నష్టం వస్తుంది. భూమి మీద జలాలు ప్రవహించేటువంటి భూమి తగ్గిపోతుంది. జలాల్లో అగ్నిహోత్రుడు బాగా ప్రకాశించాడు అనుకోండి, నీరు ఇంకిపోతుంది. నీళ్లు అగ్నిహోత్రుడి మీద ప్రవహించాయనుకోండి, చల్లారిపోతుంది. అలాగా మరొక భూతంతో కలియడం అనేటువంటి గుణం ఉన్నది కాబట్టి ఇది నశిస్తుంది. స్థితం ఏతతు, ఇంకో దాంట్లో కలియటం వలన, దేశకాలాదులకు లొంగటం వలన, ఈ రెండు గుణాల వల్ల ఇది నశిస్తూ ఉంటుంది. ఈ ముహూర్తము నశిస్తుంది. ఇది పరిచ్ఛిన్నమైనటువంటి మరో పదార్థంతో సంబంధం కలిగి ఉండడం వలన వాటితో వైరుధ్యం వచ్చినటువంటి సమయంలో నశించిపోతూ ఉంటుంది. ఏతత్ సతు, ఇది సత్తు. అంటే దీంట్లో ఉండే అసాధారణమైనటువంటి విశేష ధర్మాలు దీన్ని ఇతరుల కన్నా వేరుగా చూపిస్తుంది. అగ్ని
తేజస్సు చేత మిగతా భూతాల కన్నా వేరుగా కనిపిస్తుంది. జలము రసమయత్వం చేత అన్నిటికన్నా వేరుగా కనిపిస్తుంది. భూమి ఆవాసయోగ్యంగా అన్నిటికన్నా విశేషంగా కనిపిస్తుంది. ఇలా విశేషమైనటువంటి లక్షణం కలిగినటువంటివి ఈ మూడు. అయితే ఇది దేశకాలకి లొంగేటువంటిది అవడం వలన, ఇతరముల కన్నా వేరుగా చూపించే గుణం కలిగినటువంటిది అవటం వలన, భిన్నమైనటువంటిది అవటం వలన ఇది నశిస్తుంది. ఇది నశించడం అనేటువంటి లక్షణం దీనివల్ల స్థితానికి. అయితే ముహూర్తం మర్త్యం, మర్త్యం కాబట్టి స్థితం, స్థితం కాబట్టి సత్ అయిందన్నాడు. ఈ నాలుగు ధర్మాలకు ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం విశేషణ విశేష భావం హేతు హేతుమద్భావం చెప్పొచ్చు. అంటే అగ్ని జలాలకి విశేషం అనొచ్చు, జలముల అగ్నికి విశేషములు అనొచ్చు, లేకపోతే పృథివీకి వీటికి విశేషాలు అనొచ్చు, పృథివీ వీటికి విశేషం అనొచ్చు. విశేష విశేషణ విశేష విశేషణ భావం అనేటువంటిది ఒకటి హేతువు, మరొకటి హేతువు నుండి ఏర్పడ్డాది అనేటువంటిది. వీటి మూడింటిలో ఒక దానికోటి ఒక దానికోటి కలిపి మనం చెప్పొచ్చు. ఏ ధర్మానికైనా ఏ విశేషణాన్నైనా మనం వాడవచ్చు. అదే ఏ ధర్మమైనా మరో ధర్మానికి హేతువు కావచ్చు. మర్త్యానికి స్థితి విశేషణం కావచ్చు, స్థితికి మర్త్యం కావచ్చు, అలాగే స్థితికి సత్తు హేతువు కావచ్చు, సత్తుకు స్థితి హేతువు కావచ్చు. ఈ ముహూర్తము మర్త్యము అలాగే స్థితము సత్తు అనేటువంటివి ఒకదాంతో ఒకటి సంబంధం కలిగినటువంటివి అవుతూ ఉంటాయి అని చెప్పాడు. చెప్పి తస్య ముహూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సతః ఏష రసః యః ఏష తపతి సతోహ్యేష రసః. ఇప్పుడు ఏమిటయ్యాడంటే తస్య ఏతస్య ముహూర్తస్య ఈ ముహూర్తమైనటువంటి దానికి ఏతస్య మర్త్యస్య ఈయన మరణించేటువంటి దానికి ఏతస్య స్థితస్య ఈ స్థితమైనటువంటి దానికి ఏతస్య సతః ఈ సత్తుకు వీటి వివరణలన్నీ కూడా ముందు మనం చెప్పుకున్నాం. ఈ నాలుగు విశేషణాలు కలిగినటువంటి అగ్ని జలము పృథివీ రూపమైనటువంటి భూత సంఘాతానికి అంటే మూడు భూతాల ముహూర్త రూపానికి ఏషహారసః ఈ మూడు భూతాల సారమైనటువంటిది సూర్యమండలం అయ్యా. ఈ భూతాలు వేరు వేరు రూపాల విభాగం చేసేటువంటిది సూర్యమండలమే. అగ్నిని వేరుగా చూపించేది సూర్యుడే, నీళ్లను వేరుగా చూపించేటువంటిది సూర్యుడే, భూమిని వేరుగా చూపించేటువంటిది సూర్యుడే, వీటిని వేరు చేసేటువంటి వాడు సూర్యుడే. ఏష తపతి సూర్యమండలం వేడిని కలిగిస్తున్నాడు. ఈ మండలం ఆదిదైవికమైనటువంటి విరాట్ రూపము యొక్క శరీరమే. ఇక్కడ సూర్యమండలము అంటే విరాట్ రూపం యొక్క శరీరమే. సతః మూడు భూతాల సంఘాతానికి ఏష రసః ఈ సూర్యమండలమే సారం. సూర్యమండలం ప్రత్యక్షమైనటువంటిది, ముహూర్తం కూడా కనిపించేటువంటిది. అందుకోసమే ఈ సంఘాతానికి ముహూర్త సంఘాతానికి సారం సూర్యమండలము అని చెప్పారు. అయితే అధ అమూర్తం వాయుశ్చ అంతరిక్షంచ ఏతదమృతం ఏతద్యతు ఏతత్యతు తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య అమృతస్య ఏతస్య యతః ఏతస్య త్యస్య ఏష రసః యేష ఏతస్మిన్ మండలే పురుషః త్యస్య హి ఏష రసః ఇత్యధి దైవతం అన్నారు. ఇది మూడో మంత్రం. ఈ మంత్రం దగ్గర విషయము చిన్న చర్చ కూడా ఉంటుంది. ఏమిటండి అదా, ఇప్పుడు మనం అమృతాన్ని అమూర్తాన్ని చెప్పుకోవాలి. అమూర్తం అంటే అమూర్తాన్ని గురించి చెప్తున్నారు. వాయుశ్చ అంతరిక్షంచ మిగిలినటువంటి రెండు భూతాలు వాయువు ఆకాశములు ఇవే అమూర్తములు అంటే రూపం లేనటువంటివి, అంశం లేనటువంటి బ్రహ్మ.
ఏతదమృతం, ఇది నిరాకారమైనటువంటిది, అందువలన మరణించదు, దీనికి చావు లేదు, అమృతమైనటువంటిది. ఇది అస్థితం, దేనితోని దీనికి విరోధం లేదు, అందువలన కూడా ఇది నశించదు. ఏతద్యతు, ఇది ఎత్తు. ఎత్తు అంటే, ఎత్తు అంటే హైట్ కాదు, యకారము తకారము ఎత్ దాన్ని నేను ఎత్తు అంటున్నా. ఈ ఎత్తు అనేటువంటిది వ్యాపించి ఉండేటువంటిది, అంతటా నిండి ఉంటుంది. అదే స్థితమైతే దానికి హద్దులు ఉన్నాయి, ఎత్తుకి హద్దులు లేవు. ఇది అంతటా వ్యాపించి ఉంటుంది, ఇది దేశకాలాల చేత పరిమితం కాదు, స్థితంలో పరిచ్ఛేదం కాదు, ఇది అపరిచ్ఛేదమైనటువంటిది. అందువలన ఈ అమూర్తమునకు మరణం లేదు. ఏతత్తు, ఇది చేతు, ఇతర భూతాల నుండి వేరు చేసే విశేషం ఇందులో లేదు కాబట్టి దీన్ని చెత్త అంటారు. చెత్త అంటే కంటికి కనిపించనటువంటిది, చెత్ కంటికి కనిపించనటువంటిది. ఇది ఇతర భూతాల నుండి వేరు చేసేటువంటి విశేషం దీంట్లో ఏదీ లేదు. చెప్పాను భూమి గంధవతి పృథివీ అన్నాం, దానికి ఒక విశేషణ ఉంది, అది వేరు చేసి కనిపిస్తుంది. అలాగా ఆ వాయువులో కానీ ఆకాశంలో కానీ వేరు చేసే విశేషణాలు ఏమీ లేవు కాబట్టి, ఇది కంటికి కనిపించేటువంటిది కాదు కాబట్టి దీన్ని చెత్తు అంటారు. ఏతస్య అమృతస్య అమూర్తస్య, ఈ అమూర్తానికి అంటే ఆకారం లేనటువంటి దానికి, ఏతస్య అమృతస్య ఈ నాశనం లేనటువంటి దానికి, ఏతస్య యతః ఈ ఎత్తుకు, ఏతస్య త్యస్య ఈ త్యత్తుకు. ఇవి నాలుగు విశేషణాలు, అమూర్తం అమృతం యత్ చెత్. అమూర్త భూతాలకు అంటే ఈ నాలుగు విశేషణాలు కలిగినటువంటి అమూర్తము లేనటువంటి వాయువాకాశాలకి సారం ఏమిటి? యహాయాత్ ఏతస్మిన్ మండలే పురుష, అంటే ఇంతకు ముందు ముహూర్తానికి మండలం చెప్పాము, సూర్యమండలం సారం అని. ఇప్పుడు ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి పురుషుడే సారము అని చెప్తున్నాం. అక్కడ మండలము సారము, ఇక్కడ మండలంలో అంతర్గతంగా ఉన్నటువంటి పురుషుడు సారం. ఏతస్మిన్ మండలే పురుష, ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి అంతఃకరణ రూపమైనటువంటి పురుషుడు హిరణ్య గర్భుడే రసహా సారం. ఇతడు రెండు భూతాలకు సాముదాయిక సారమైనటువంటి వాడు, అంటే వాయువుకి అతడే ఆకాశానికి అతడే. అవ్యాకృత నుండి అంటే మాయాశక్తి నుండి రెండు భూతాలు బయటపడటానికి కారణం ఏమిటయ్యా అంటే హిరణ్య గర్భస్వరూప లింగాత్మ పుట్టుక చెప్పడానికి. హిరణ్య గర్భస్వరూపమైనటువంటి లింగాత్మ ప్రకాశిస్తున్నది అని చెప్పడం కోసమే అమూర్తమైనటువంటి ఈ రెండు కూడా ఆకాశము వాయువు బయటకు వచ్చేవి. హిరణ్య గర్భస్వరూప లింగాత్మ పుట్టుక చెప్పడానికే, హిరణ్య గర్భుడు ప్రకటన అవడం ఇక్కడ ప్రయోజనం కాబట్టి, అంటే హిరణ్య గర్భుడు అన్నవాడు దీనికి సారం వాడు మనకి తెలియాలి కాబట్టి అతడే సారం. చేస్య హి ఏష రసః, హి అంటే ఎందుకంటే అని అర్థం చెప్తాం. చేస్య ఏష రసః, మండలంలో ఉండేటువంటి పురుషుడు అంటే హిరణ్య గర్భ పురుషుడు, మండలంలో బయటికి వాడు తెలియడు, వాడు కనిపించడు, వాడు లోపల ఉన్నాడని మనకి తెలియదు. హారీ హిరణ్మయ రుచి, అంటే మనం బంగారమయమైనటువంటి కాంతులు కలవాడు అని చెప్తాం, కాదు హిరణ్య గర్భుడు అని అర్థం చెప్పాలి. ఏమండి, సూర్యభగవాను ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ రుచి అంటాం. అక్కడ హిరణ్మయ రుచి అంటే బంగారము వంటి కాంతులు కలవాడు అని కాదు, ఆ మండలమునందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి హిరణ్య గర్భతత్వము కలిగినటువంటి వాడు పురుషుడు అని చెప్పాలి. వాడు
అమూర్తములైనటువంటి భూతాలకి సారభూతుడైనటువంటి వాడు. మండలం నావాడు బయటికి తెలియడు, కానీ వాడు వాటికి సారమైనటువంటి వాడు. వాడు ఇంద్రియాలకు కనిపించడు. భూతాలు వాయువు ఆకాశము కూడా కళ్ళకు కనిపించవు. ఆ మండలంలో ఉండేటువంటి పురుషుడు కూడా కళ్ళకు కనిపించడు. వాడివి వీడివి కూడా కనిపించినటువంటివే కాబట్టి ఇద్దరికీ కూడా సమాన ధర్మం ఉన్నది అని మనం చెప్పచ్చు. ఈ సాధర్మ్యాన్ని బట్టి, అంటే ఈ రెండు ఒకటే అవడం అనేటువంటి దాన్ని బట్టి హిరణ్య గర్భుడు చెత్తుకు సారము అనడం తప్పు లేదు. మరి ఇంకేమిటండి, ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు మాట అంటున్నారు, రసం అంటే రెండు భూతాల కారణమని అది సమిష్టి విజ్ఞానాత్మ హిరణ్య గర్భుడు అని అంటారు. ఈ మాట్లాడినటువంటి వాళ్ళు భర్తృ ప్రపంచకారులు అన్నవాడు. అలా అయితే సమిష్టి విజ్ఞాన స్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుని వలన వాయువు ఆకాశము పుట్టేయని చెప్పొచ్చు. ఆయన శక్తే వాయువాకాశ భూతాలుగా ప్రకాశిస్తున్నదని, అవే మిగిలిన భూతాలను సృష్టిస్తున్నాయని, అతడు వాటికి రసం కారణం, రసం అంటే కారణం అని అంటే బాగుంటుంది కదా అన్నారు. అంటే సమిష్టి విజ్ఞానాత్మైనటువంటి హిరణ్య గర్భుడు రెండు భూతాలకి కూడా రసం అని చెప్తే పోతుంది. అప్పుడు సమిష్టి విజ్ఞాన స్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుడు వలన వాయువు ఆకాశం పుట్టేయని చెప్పొచ్చు, వాటి వల్లనే మిగతా భూతాలు పుట్టేయని చెప్పొచ్చును. అలాగైతే ఇబ్బందిగా ఉండదు కదా అన్నారు వాడు. అంటే సిద్ధాంతం భగవత్పాదుల వారు అంటున్నారు, ఎందుకంటే అలా చెప్పకూడదు, ముహూర్తం యొక్క రసంతో సమానం కాకుండా అవుతుంది. ఇప్పుడు మనం హిరణ్య గర్భ ప్రజాపతి అన్నాం అనుకోండి, హిరణ్య గర్భ ప్రజాపతి అని చెప్పకుండా సూర్యమండలంలో ఉన్నటువంటి పురుషుడు అని చెప్పకుండా సూర్యమండలమే అని చెప్పేస్తే ఏమిటయ్యా ఇబ్బంది అంటే, ముహూర్తం యొక్క రసంతో ఈ రసము కూడా సమానం అవ్వాలి. అది మండలం అయితే మండలంలో పురుషుడిది అవ్వాలి. అది మండలం వేరు, దాంట్లో ఉన్నటువంటి విజ్ఞానమే పురుషుడు వేరు అంటే అప్పుడు భిన్నత్వం వస్తుంది. ఇవి పంచభూతాలు కాబట్టి ఇవి ముహూర్తములు అమూర్తములు అనేటువంటి వేరు చేస్తున్నాం కాబట్టి, అలాగే అక్కడ వాటి సారము కూడా ఒకే చోట ఉండాలి కానీ వేరువేరుగా ఉండకూడదు. ఆ సారం కూడా ఒకే రకంగా ఉండాలి. ముహూర్తాలకు రసమైనటువంటి మండలం, ఆ మూడు భూతాలతో సమానమైనటువంటి జాతి, ఎందుకంటే ఆ మూడు భూతాలు అచేతనములు, ఆ మండలం అచేతనమైనటువంటిది కాబట్టి వాటికి సమాన ధర్మం ఉన్నది. ముహూర్తములకు రసమైనటువంటి సూర్యమండలం అచేతనం, ఆ భూతములు అచేతనములు కాబట్టి అవి సమాన జాతి. అలాగే అమూర్తం రసం కూడా సమాన జాతి అయితేనే బాగుంటుంది. అయితే అమూర్తం అచేతనం, లింగ శరీరం, అంతఃకరణం, దీనికి చేతనం ఉండదు. లింగ శరీరం అయినటువంటిది అంతఃకరణ స్వరూపమైనటువంటిది. ముహూర్తామూర్తాల గురించి చెప్పే వాక్యాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి రెండింటికి నాలుగేసి ధర్మాలు చెప్పారు కాబట్టి అదేవిధంగా రసము రసవత్తుల విభాగం కూడా ఉండాలి. రసం మండలం, రసవత్తు ముహూర్తం, అలాగే రసం పురుషుడు, రసవత్తు అమూర్తము, అలా ఉంటేనే సరిపోతుంది. అందుకనిపించి రసం మండలం అయ్యి రసవత్తు అమూర్తమును అంటే బాగుండదు. ఎందుకంటే ఇవి రెండు ముహూర్తములు కనిపించేటువంటివి, అవి రెండు కనిపించవు. సూర్యమండలం కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, వాయువు నీరు కనిపిస్తుంది. అలాగే సూర్యమండలాంతర్గతులైనటువంటి పురుషుడు కనిపించడు, అలాగే వాయువు కనిపించదు, ఆకాశం కనిపించదు. సమాన ధర్మం ఉంటుంది. సాజాత్యం చెప్పి ఒక చోట, మరో చోట వైజాత్యం చెప్పకూడదు. రెండు చోట్ల సమానమైనటువంటి అర్థమే చెప్పాలి అన్నారు. ముహూర్త రసం చెప్పిన సూర్యమండలం ఉపాధిగా గల చేతన చేతనుడే రసం అంటే తప్పే ఉంటున్నది. ఏమంటే ముహూర్త రసం చెప్పాం, సూర్యమండలం ఉపాధిగా కలిగినటువంటి చేతనుడే ఇక్కడ రసము అంటే అచేతనుడు ఎందుకు చెప్పాలి? చేతనుడినే చెప్పొచ్చును కదా.
అంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాట చాలా నీచమైన మాట అండి, చిన్న మాట, అల్పమైనటువంటిది. వేదాంతులు మూర్తామూర్తాలు బ్రహ్మరూపాలు అనటమే అంగీకరిస్తారు, కానీ వాటిని పురుష రూపాలుగా అంటే ఏదో స్వల్పమైనటువంటి వస్తువులుగా చెప్పడానికి అంగీకరించడండి అన్న. పూర్వపక్షం వాళ్ళు అన్నారు పురుష శబ్దం అచేతనందు చెప్పకూడదు అన్నాం అనుకోండి, అంటే కాలు పురుషుడు, చెయ్య పురుషుడు, నోరు పురుషుడు, అంటే అవి అచేతనములు కాబట్టి వాటి కింద ఆ పదాన్ని వాడకూడదు కదా. ఇప్పుడు పక్షి ఉన్నది, పక్షి యొక్క తోక పురుషుడు, పక్షి యొక్క రెక్కలు పురుషుడు అని చెప్పకూడదు, అలా అంటే ఏం కొంప మునిగిపోతుందండి అన్నారు. అలా చెప్పకూడదు కదా అన్న. అంటే సిద్ధాంతంలో మళ్ళీ వారు అంటున్నారు అలా కాదు, అచేతనాలైనటువంటి అవయవాలు కలిగినటువంటి సూక్ష్మ శరీరాన్ని పురుషుడు అనడం ప్రసిద్ధమే. అంటే అచేతనాలైనటువంటి కదలనటువంటి సూక్ష్మ శరీరాన్ని కూడా పురుషుడు అన్నటువంటి పదంతో వాడడం లోకంలో ప్రసిద్ధం. ఒకటి శతపథ బ్రాహ్మణలో మాట ఉంది, నవాయుత్థం సంత శిక్ష్యామహ ప్రజా ప్రజనయితుం ఇమాన్ సప్త పురుషానేకం పురుషం కరవామ ఇతి తయేతాన్ సప్త పురుషాన్ ఏకం పురుష పురుషం అకుర్వన్ అని శతపథ బ్రాహ్మణలో మంత్రం ఉంది. ఏమిటయ్యా అర్థం? మనం ఇలాగే ఉంటే సంతానాన్ని పొందలేము, ఈ ఏడుగురు పురుషుల్ని ఒక పురుషుడిగా చేస్తే మనం సంతానాన్ని పొందొచ్చు. ఎవడ ఏడుగురు పురుషులు? చర్మము, చెవి, కన్ను, నాలుక, ముక్కు, వాక్కు, మనస్సు అనేటువంటి ఏడుగురిని కలిపి ఒకే పురుషుడిగా ఉంటే, ఒకే లింగ శరీరంగా చెప్తే సంతానాన్ని పొందడానికి వీలవుతుంది అని శతపథ బ్రాహ్మణంలో ఉన్నారు. అలాగే అన్నరసమయాదుషు పురుషత్వాన్ని తైత్తరీయ శృతిలో కూడా ఉన్నారు. అన్నరసమయుడైనటువంటి వాడు పురుషుడు అని తైత్తరీయం చెప్తున్నారు. అంటే స్థూల సూక్ష్మ శరీరాలతో కూడుకున్నటువంటి అచేతనములైనటువంటి ఇంద్రియాలని కూడా పురుష శబ్దంతో వేదాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం అచేతనుడు పురుషుడు కాడు అని మీరు వాదించడం వల్ల ప్రయోజనం లేదయ్యా. ఇందువలన మనం ఏమిటి తెలుసుకోవాలి అంటే అమూర్తములకు హిరణ్య గర్భుడు అంటే సూర్యమండల అంతర్గతుడైనటువంటి పురుషుడు రసము, ముహూర్తములకు సూర్య మండలము రసము అని తెలుసుకోవాలి అని చెప్పారు. స్వస్తి.